వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ టైం ముగిసింది. అఫీషియల్గా సాయంత్రం 5 గంటలకే పోలింగ్ టైం ముగిసింది. సాయంత్రం 5 గంటల తర్వాత ఎవరైతే పోలింగ్ కేంద్రానికి వచ్చారో వాళ్లకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల లోపు పోలింగ్ కేంద్రానికి రాని వాళ్ళు ఎవరికి ఇంకా ఓటు వేసే అవకాశం లేదు. ప్రస్తుతానికి చాలా చోట్ల రూరల్ ఏరియాలో, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో అనేక చోట్ల క్యూ లైన్లు భారీ ఎత్తున కనిపిస్తున్నాయి. చివరి క్షణంలో ఓటు వేసేందుకు ప్రజలు తీవ్రమైన ఆసక్తితో ఉన్నారు. భారీ ఎత్తున క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఎక్కువ మంది ఉదయం ఉద్యోగాలకు వెళ్ళి, లేకపోతే ఆఫీసులకు వెళ్ళి, లేకపోతే వాళ్ళ పొలం పనులకు వెళ్ళి ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు 4 గంటల తర్వాత పోలింగ్ కేంద్రాలు చేరుకుంటున్నారు. ప్రస్తుతానికి పోలింగ్ పర్సంటేజ్ ఇంకా పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది. అయితే 5 గంటల వరకు జిల్లాల వారీగా, తెలంగాణలో జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ పర్సంటేజ్లు ఇలా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. బాగా చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అభివృద్ధిని చూసిన వాళ్ళు, లేకపోతే హైదరాబాద్లో ఉండి మిగతా వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగిన వాళ్ళు, అనేక మంది నిరక్షరాస్యుల్లో జ్ఞానాన్ని, లేకపోతే వాళ్ళకి వాళ్ళలో అవగాహన కల్పించిన వాళ్ళు బద్దకస్తులని మరోసారి తేలిపోయింది. ఇళ్లలో ఉండి ఓటేయడానికి కూడా బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని తెలిసిపోయింది. ముఖ్యంగా ఇవాళ 5 గంటల వరకు నమోదైన పోలింగ్లో ఖమ్మం జిల్లా 64.8% ఓట్లతో అత్యధిక పోలింగ్ నమోదైతే ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. అత్యధిక అల్పంగా ఓటు నమోదైంది కేవలం హైదరాబాద్లో. కేవలం 31.6% ఓటుతో హైదరాబాద్ పూర్తిగా చివరి స్థానంలో ఉండిపోయింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం పోలింగ్ పర్సంటేజ్ ఒకసారి చూస్తే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 60.5% పోలింగ్ నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇది పూర్తిగా అటవీ ప్రాంతం ఉండే ఏరియా, కొంత గిరిజన ప్రాంతం ఉండే ఏరియా. ఈ ఆదిలాబాద్లో 60.5% పోలింగ్ ఓటింగ్ నమోదైంది. హైదరాబాద్కు వచ్చేసరికి 31.6% ఓటింగ్ నమోదైంది. ఇక కరీంనగర్కు వచ్చేసరికి 57.85% ఓటింగ్ నమోదైంది. ఖమ్మం, కరీంనగర్ తర్వాత ఖమ్మం, అత్యధికంగా ఖమ్మంలో 64.8% ఓటింగ్ నమోదైతే, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 59.79% ఓటింగ్ నమోదైంది. ఇక మెదక్ జిల్లాకు వస్తే, మెదక్ జిల్లాలో 62% ఓటింగ్ నమోదైంది ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం. నల్గొండ జిల్లాకు వచ్చేస్తే, ఉమ్మడి నల్గొండ జిల్లాకు వస్తే 61.5% ఓటింగ్ నమోదైంది. నిజామాబాద్ జిల్లాకు వచ్చేస్తే 57.67% ఓటింగ్ నమోదైంది. రంగారెడ్డి జిల్లాకు వచ్చేస్తే, హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్న రంగారెడ్డి జిల్లా, పాత రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు వస్తే 43.36% ఓటింగ్ నమోదైంది. ఇక్కడ కూడా గతంతో పోలిస్తే తక్కువ ఉంది అనుకోవాలి. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలో అర్బన్ ప్రాంతాలు ఎక్కువ, అర్బన్ ఏరియా ఎక్కువ, అర్బన్లో ఓటింగ్, ఓట్లు వేయడానికి ఓటర్లు ఎవరు ఆసక్తి పెద్దగా కనిపించదు, చూపలేదని చెప్పేసి మరోసారి అర్థమవుతుంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాకు వస్తే 59% ఓటింగ్ నమోదైంది. అయితే ఇది ఫైనల్ ఓటింగ్ కాదు, 5 గంటల వరకు అందిన సమాచారం మాత్రమే. 5 గంటల తర్వాత కూడా ఓటింగ్ పర్సంటేజ్ నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 7 గంటల వరకు కూడా కొన్ని చోట్ల ఓటింగ్ కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే అనేక చోట్ల భారీ ఎత్తున క్యూ లైన్లు ఉన్నాయి. గత సంవత్సరం 72 పైన ఓ టోటల్ తెలంగాణలో ఓటింగ్ నమోదైంది. ఒకసారి గత సంవత్సరం ఉమ్మడి జిల్లాలో ఓటింగ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. గత సంవత్సరం ఏ విధంగా ఓటింగ్ చూద్దాం. ఆదిలాబాద్ 82.4% ఓటింగ్ నమోదైతే, హైదరాబాద్లో 50.33% మాత్రమే ఓటింగ్ నమోదైంది. ఇక కరీంనగర్ జిల్లాకు వస్తే 80% ఓటింగ్ నమోదైంది. ఖమ్మం జిల్లాకు వస్తే లాస్ట్ టైం 2018లో 85.2% ఓటింగ్ నమోదైంది. మహబూబ్ నగర్ జిల్లాకు వస్తే, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు వస్తే 82.36% ఓటింగ్ నమోదైంది. మెదక్ జిల్లాకు వచ్చేస్తే 84.5% ఓటింగ్ నమోదైంది. నల్గొండ జిల్లాకు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు వస్తే 87.92% ఓటింగ్ నమోదైంది. నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వస్తే 79.67% ఓటింగ్ నమోదైంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు పోస్తే 2018లో 62.36% ఓటింగ్ నమోదైంది. వరంగల్ జిల్లాకు వచ్చేస్తే 83.17% ఓటింగ్ నమోదైంది. గత సంవత్సరం కూడా పూర్తిగా హైదరాబాద్లో ఓటింగ్ పర్సంటేజ్ భారీ ఎత్తున తగ్గిపోయింది. ఇంకా చూద్దాం, సాయంత్రం 7 లోపు పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా కొన్ని చోట్ల పోలింగ్ కొనసాగుతోంది. ఎవరైతే సాయంత్రం 5 గంటల లోపు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో నిల్చున్నారో వాళ్లకు మాత్రమే ఇప్పుడు ఓటేసే అవకాశం ఉంది. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత టోటల్ ఓటింగ్ అనేది మనకు తెలియబోతోంది.